వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నేను బివి శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు పోగొట్టుకున్న చోరీలకు గురైన 131 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసినట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ. శశినారాయణ స్వామీజీ క్వారీ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పృథ్వీరెడ్డి, అశ్వర్థరెడ్డి వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నట్టు తెలిపిన జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాం ప్రసాద్. జర్నలిస్టుల ఐక్యతకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని, క్రీడాస్ఫూర్తితో ఆడాలన్న మచ్చ రామలింగారెడ్డి. అనంతపురం పోలీసులు ఒక కేసులో తీగలాగితే డొంక మొత్తం కదిలింది. జిల్లా కేంద్రంలోని ఓ వృద్ధ మహిళను ఇటీవల కొడవలితో బెదిరించి చైను లాక్కెళ్లిన కేసులో నిందితుణ్ణి పట్టుకుంటే మొత్తం 8 దొంగతనాలు, రాబరీ చేసిన వైనం బయటకు వచ్చింది. ఈ నెల 11 స్థానిక రజాక్ ఫంక్షన్ హాల్ వెనుకనున్న ఓ ఇంట్లో వృద్ధురాలిని తాగేందుకు నీళ్లు అడిగి ఆమె నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన సందర్భంలో కొడవలి చూపించి బంగారు చైను లాక్కెళ్లాడు. ఈ నెల 26న కూడా పామిడిలోని ఓ ఇంట్లో మహిళను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డాడు. వీటితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 8 చోరీలు, రాబరీలు చేశాడు. దీనిపై సీరియస్గా ఫోకస్ పెట్టిన పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు ధర్మవరంకు చెందిన ఖాజీపీరాగా గుర్తించారు. అతన్ని విచారిస్తే మిగిలిన రాబరీలు, చోరీలు బయటపడ్డాయి. అతని వద్ద నుంచి 38.23 తులాల బంగారు నగలు, 2 టీవీలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 20 లక్షలుగా ఉంటుందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మరోవైపు ప్రజలు పోగొట్టుకున్న చోరీలకు గురైన 131 మొబైల్ ఫోన్లు పోలీసులు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు ఆయన వివరించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మెసేజ్తో చోరీ, మిస్ అయిన సెల్ ఫోన్లు అందుతుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. వినూత్నంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబరుకు బాధితుల నుంచి లభిస్తున్న స్పందన బాగుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. మొబైల్ ఫోన్ రికవరీ 131 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేస్తూ ఈరోజు బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. దీని గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఇంతకుముందు మొబైల్ ఫోన్ మిస్ అయితే లేదా మొబైల్ ఫోను మీ ఎవరైనా చోరీకి గురి అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి దానికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్నో రోజులైనా మొబైల్ ఫోన్ ట్రేస్ కాకుండా ఒక బాధితులు ఎవరికి చెప్పకుండా కొంచెం కష్టకరమైన పరిస్థితి ఉండేది. ఈ మధ్యలో గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లాలో ఒక వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్, మీరేమైనా మొబైల్ ఫోను పొగట్టుకొని ఉంటే లేదంటే మీ మొబైల్ ఫోన్ ఎక్కడరా మిస్ అయి ఉంటే మీరు సింపుల్గా ఒక వాట్సాప్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440796812 ఈ వాట్సాప్ నంబర్కి సింపుల్ ఒక 4-5 లైన్ సమాచారం, అంటే మీ పేరు, చిరునామా, ఇప్పుడు మీరు వాడుతున్న కాంటాక్ట్ నంబరు, అప్పుడు మీ పొగట్టుకున్న మొబైల్ ఐఎంఈఐ బిల్లు, ఇవన్నీ కొన్ని సవివరాలు ఈ నంబర్కి ఎస్ఎంఎస్, సారీ వాట్సాప్ ద్వారా పంపిస్తే వెంటనే మన కంట్రోల్ రూమ్లో రిసీవ్ చేసుకొని బాధితులకి వాట్సాప్ ద్వారానే ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తూ వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, బాధితులు పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా మనము ఆ మొబైల్ని ఐఎంఈఐ ట్రాకింగ్ పెడుతూ ట్రేస్ అయిన వెంటనే మళ్ళీ మొబైల్ ఎవరు వినియోగిస్తున్నారు, సపోజ్ వాళ్ళకి తెలియకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో కొనుగోలు చేసి ఉంటారు ఇది దొంగ మొబైల్ అని తెలియకుండా, వెంటనే ఏ మొబైల్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారా ఇక్కడి నుంచి సంప్రదించి మీరు దొంగ మొబైల్ వాడుతున్నారు, ఈ మొబైల్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదైంది, వెంటనే హ్యాండ్ ఓవర్ చేయని, మొబైల్ వాడుతున్న వ్యక్తి ఇప్పుడు దొంగ మొబైల్ ఎవరు వినని చెప్పి కొరియర్ ముఖ్యంగా ఈ కొన్ని మొబైల్ ఫోన్స్ని వాళ్ళే స్వయంగా వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇలాగా మనము ఈ వాట్సాప్ నంబర్ మొదలుపెట్టినప్పటి నుంచి జస్ట్ ఒక 2 వీక్స్ కూడా కాలేదండి, దాదాపు ఒక 2 వారం కూడా కాలేదు, ఇంకా 1380 మెంబర్స్ కంప్లైంట్ చేశారు. అంటే అన్ని మొబైల్స్ పోయినట్టు ఈ వరకు మనకు సమాచారం అందింది. దాంట్లో 131 మొబైల్స్ ఈరోజు రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రోజు వారికి దాదాపు ఒక 20-25 చొప్పున మొబైల్ ఫోన్స్ మనము రికవరీ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ గమనించగలసింది ఏమంటే ఆల్ స్మార్ట్ ఫోన్స్ అనమాట, ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓన్లీ అండ్ స్మార్ట్ ఫోన్స్. సో దాదాపు ఒక ఫోన్ విలువ 15 నుంచి 20 వేల ఉంటుంది.
సో ఈ రోజు మనము రికవరీ చేసిన మొత్తం మొబైల్ ఫోన్ విలువ చూస్తే దాదాపు 15 లక్షల వరకు మొబైల్ ఫోన్ ని రికవర్ చేశాం దీని తదుపరి దర్యాప్తు భాగంగా ఇది మొబైల్ ఫోన్ నిజంగా చోరీకి గురైందా లేదా ఎక్కడైనా మిస్ అయిందా సో దీని మనము ఎంక్వైరీ చేస్తున్నాం సపోజ్ బాధితులు చెప్పే సమాచారము తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తి చెప్పే సమాచారము బట్టి ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాపులో కొనుగోలు చేసి ఉంటే ఆ మొబైల్ షాపు కూడా రైట్ చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మినప్పుడు బిల్ లేకుండా ఎవరు మొబైల్ ఫోన్ తీసుకోకూడదు ఎందుకంటే అది ఒరిజినల్ ఓనర్ దగ్గర బిల్ ఉండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాపులో బిల్ లేకుండా మొబైల్ అమ్మితే ఖచ్చితంగా అది ఎక్కడైనా చోరీకి గురైన మొబైల్ ఉంటుంది సో ఈ మొబైల్ దొంగతనము ఎన్నోసారి సీరియస్ అటెంప్ట్స్ చేసి పోతూ మొబైల్ ఫోన్ కూడా తీసుకోపోతారు అంటే రాబరీ చేసి మొబైల్ లాక్కోవడము తర్వాత ఒక పెద్ద డకాయితీ గ్యాంగ్ వచ్చి అందరిని కొట్టి డబ్బులతో సహా మొబైల్ లాక్కోవడం ఎన్నోసారి మర్డర్ పార్కీలు చేసి మొబైల్ కూడా లాక్కోపోయిన ఉదాహరణలు ఉన్నాయి సో కాబట్టి ఒక మొబైల్ ఫోన్ పోయింది ఎవరో మీకు అమ్ముతున్నారంటే సెకండ్ హ్యాండ్ షాప్ వాళ్ళు కూడా మేము చెప్తున్నాము బిల్ లేకుండా ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకుని ఇంకో వ్యక్తికి అమ్మితే అది కూడా చట్టరీత్యా నేరం సో ఇలాంటి షాపులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముతుంటే వాళ్ళని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇంకా మీదట మీ మొబైల్ ఫోన్ పోయిందంటే పోలీస్ స్టేషన్స్ వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు సింపుల్గా ఒక వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తే మేము దొరికిన వెంటనే ఇచ్చేస్తాం ఇంకా మీదట దొరికిన రోజు ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇప్పుడైతే కొన్ని స్టార్టింగ్లో ప్రజలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక 130 మొబైల్స్ వరకు వెయిట్ చేశాము నెక్స్ట్ ఏం చేస్తామంటే రోజు వరకు 20-25 మొబైల్ రికవరీ అవుతున్నాయి అదే రోజు బాధితులకు ఫోన్ చేసి వచ్చి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ దగ్గర స్వయంగా వచ్చి వాళ్ళు మొబైల్కి సంబంధించిన బిల్ చూపించి అక్నాలెజ్మెంట్ ద్వారా బాధితులకు అదే రోజు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో దీనికోసం సపరేట్ ఒక టెక్నికల్ టీము సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక టెక్నికల్ టీం ఏర్పాటు చేశాము మా టెక్నికల్ టీం సిబ్బంది 24/7 అదే పని మీద ఉన్నారు సో ఈ ఒక సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి మీడియా ద్వారా దీనికి ఇంకా పబ్లిసిటీ ఇవ్వాలని మీడియా మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రాపర్టీ రికవరీ మరి ముద్దాయిల అరెస్ట్ గురించి ఇప్పుడు నేను సవివరంగా చెప్తాను అనంతపురం జిల్లా కేంద్ర అనంతపురంలో 11వ తేదీ ఈ నెల రజాక్ ఫంక్షన్ హాల్ వెనుక వైపున ఉన్న ఓ ఇంట్లో వృద్ధ మహిళల్లో ఒక దాదాపు ఒక 70 ఇయర్స్ ఓల్డ్ మహిళలు ఒంటరిగా ఉంటే ఇంట్లో ఈ వ్యక్తి ఇంటికి ప్రవేశించి కొంతసేపు ఇంటి యజమానితో మాట్లాడి నీళ్ళు అడిగి తర్వాత ఒక చిన్న నైఫ్ అంటే అది ఒక సికల్ టైప్ ఉంటుంది దాంతో బెదిరించి ఆ రోజు ఒక బంగారు చైన్ గోల్డ్ చైన్ లాక్కొని పోవడం జరిగింది సో ఈ కేసుని సీరియస్గా తీసుకుని ఎందుకంటే గతంలో జిల్లాలో కూడా ఇలాంటి ఒక 2-3 కేసులు జరిగిన కేసులు నమోదైనాయి 30 డేస్ 50 రోజులు 8 దొంగతనాలు సో అంటే ఈ మధ్యలో కొంచెం విలాసమైన జీవితానికి అలవాటు పడి ఇలాంటి ఒక నేర ప్రవృత్తి చేశాడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటే ఒక కార్ బుక్ చేశాడు 2 సైట్కి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్స్ కూడా అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాడు సైట్కి ఎందుకంటే విలాసం ఎంత జీవనం ఎప్పుడు మాట్లాడితే ఫోన్లో పోటీలు క్రోర్స్ కరోడ్ గురించి మాట్లాడుకుంటాం ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్తుంటారు సో ఇలాంటి నేరస్తులు ఈ మధ్యలో ఎక్కువ అయినారు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా టీచర్స్ ఇంట్లో టార్గెట్ చేశాం ఎందుకంటే టీచర్స్ తెలుసు అందరూ స్కూల్కి పోయి ఉంటారు మధ్యాహ్నం ఎవరు ఉండరని ఓన్లీ టీచర్స్ ఇంట్లోనే 8 అటెంప్ట్స్ ఏమైనాయో మొత్తం అందరు టీచర్స్ ఇంట్లోనే ఈయన ఒక టార్గెట్ చేశాడు సో ఇలాంటి వాళ్ళు కూడా మనము నిఘా ఉంచి ఈరోజు పట్టుకోవడం జరిగింది సో ఈ టీంలో పనిచేసిన రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి గారు 4th టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు 2 టౌన్ సిఐ జాకీర్ హుసేన్ ఎస్ఐ జైపాల్ రెడ్డి చంద్రశేఖర్ సిబ్బంది టెక్నికల్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ డిఎస్పీ అనంతపురం వారు తర్వాత అడిషనల్ ఎస్పెట్మిన్ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తాం రాయదుర్గం మండలం పల్లెపల్లిలో ఉన్న క్వారీ విషయంలో తనను బెదిరిస్తున్నారంటూ శశినారాయణ స్వామీజీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘటన మరో మలుపు తిరిగింది అసలు ఇక్కడ బెదిరించి శశినారాయణ స్వామీజీని కాదని ఆయనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ పృథ్వీరెడ్డి అశ్వర్థరెడ్డి అనే వ్యక్తులు వెలుగులోకి వచ్చారు వాస్తవంగా 2 ఏళ్ల క్రితం పల్లెపల్లిలో శశినారాయణ స్వామి క్వారీని లీజ్ తీసుకున్నారని ఆ తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసుకోలేక మాకు సబ్ లీజ్కు ఇచ్చారని వారు తెలిపారు అయితే మేము దాన్ని మైనింగ్ చేసే వరకు తీసుకొచ్చేందుకు సుమారు 80 లక్షలు ఖర్చు చేశామని కూడా వారిద్దరూ తెలిపారు కానీ స్వామీజీ ఇప్పుడు తమ నుంచి 2 ఎకరాలు లాగేసుకున్నారని అప్పటికి తాము మౌనంగా ఉన్నామని వారు చెప్పారు
ఉన్న రెండు ఎకరాల్లో మైనింగ్ చేస్తుంటే అక్కడ మంచి రాయి పడిందని మళ్ళీ అది కూడా లాగేసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని పృథ్వీరెడ్డి అశ్వర్థ రెడ్డి వాపోయారు. దీనిపై తాము ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలిస్తే ఆయన విచారణ చేయాలని పోలీసులకు సూచించారని అన్నారు. పోలీసులు స్వామీజీని రమ్మని తగిన న్యాయం చేయమని చెబితే బాబు అనే వ్యక్తి సహకారంతో జిల్లా ఎస్పీ వద్దకు వచ్చారని అన్నారు. ఇక్కడ అనవసరంగా కాపు రామచంద్రారెడ్డి అమర్నాథ్ రెడ్డి పేర్లు తీసుకొచ్చారని కూడా వారు చెప్పారు. వాస్తవంగా మమ్మల్ని బెదిరించి మాకు అన్యాయం చేసి ఇప్పుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని వారిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా క్షుద్ర పూజలు చేసి రక్తం కక్కుకొని ఇలా చేస్తానని బెదిరిస్తున్నారని స్వామీజీ పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీరెడ్డినా నా పేరు. కే శశినారాయణ స్వామి అనే లీజ్ ఓనర్ ఆయన. ఆయనతో నేను సబ్ లీజ్కి తీసుకున్నాను. రెండేళ్ళ కింద 4 ఎకరాలు ఇచ్చినాడు నా స్టార్టింగ్. మళ్ళా మేమంతా డెవలప్ చేసుకునే టైంకి బెదిరించి దబాయించి 2 ఎకరాలు లాగేసుకున్నారు. లేదు కంప్లీట్ అన్న ఇడిచిపెట్టు, లేదంటే మీరు చేయాలంటే నాకు 2 ఎకరాలు ఇడిచిపెట్టు అనేసి బెదిరించి 2 ఎకరాలు తీసేసుకున్నారు. 4 ఎకరాల్లో 2 ఎకరాలు వాళ్ళు తీసేసుకున్నారు. మేమంతా 75 లక్షలు పెట్టి డెవలప్ చేసి మేము ఇంకేం లే రూపాయన్నా సంపాదించుకుందాము అనే దాంట్లో మేము భయపడి ఇడిచిపెట్టేసినాం. మళ్ళీ ఇప్పుడు 2 ఎకరాలు మేము చేసుకునేటప్పుడు దాంట్లోనూ బాగా వస్తాయి బ్లాక్లు. ఇప్పుడు వాళ్ళు తీసుకునే దానికన్నా మా దాంట్లో బ్లాక్లు బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఎట్లన్నా చేసి పీక్కొని బయట కంపించాలా అనే దీంట్లో వాళ్ళు ఈ కుట్ర చేస్తూ ఉండరు. కే శశినారాయణ స్వామి అనేసి మళ్ళా ఇది చేస్తూ ఉండరు అనేసి మేము అన్యాయం జరుగుతుంది అనేసి మేము ఎమ్మెల్యే సార్ కాడికి పోతే సార్ మాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది సార్, కావాలనే మాకు ఇట్లా రౌడీలతో బెదిరిస్తా ఉన్నారు. ఎవరు కర్వాల్పల్లి బాబు అనేసి మళ్ళీ మధుసూదన్ రెడ్డి అనేసి వాళ్ళతో ఫోన్ చేసి మాకు ఇట్లా బెదిరిస్తూ ఉండరు. కాకుండా మన రాయలు 10 లోడ్ల రాయలు మనకు చెప్పుకోకున్నట్లా ఎత్తేసినారన్న, దానికి మాకు ఏమన్నా న్యాయం చేసేయండి అన్న అనేసి మేము ఎమ్మెల్యే సార్తో పోయి ఫెడరల్గా మా అగ్రిమెంట్లో ఇంకొకటి ఇంకొకటి అంతా చూపిస్తే ఆయన ఏం చేసినాడు, సిఐ సార్కి చెప్పినాడు సార్ చూడండి మన వాళ్ళు వస్తారు న్యాయం ఉంటే చేసి పెట్టండి అనే తట్లు చెప్తే ఆయన స్వామిని పిలిపించి వాళ్ళది ఫస్ట్ రాయలు ఏముండయో ఫస్ట్ మాట్లాడుకొని మీరు రాయలు ఎత్తల్లా అనే తట్ల చెప్తే వాళ్ళు వారి నుంచి సత్తా ఇచ్చి ఇప్పుడు వాళ్ళ చేత కాకోకున్నట్లా నిన్ను వచ్చి అనవసరంగా ఎమ్మెల్యే సార్ పేరు మళ్ళీ అమర్నాథ్ రెడ్డి అనే పేరు అనవసరంగా రాజకీయంగా వాళ్ళు బయటకు తీస్తూ ఉన్నారు. దీంట్లో సార్కి కానీ అమర్నాథ్ రెడ్డి అనే ఆయనకు కానీ సంబంధమే లేదనా. ఎలాంటి లీజ్ ఓనర్లు మేము, వాళ్ళతో మేము న్యాయానికి పోయినామంతే. వాళ్ళు చెబితే వాళ్ళు అండగా మాకుండారు అనే తట్ల ఊరికే వాళ్ళ పేరు బయటకు తీస్తూ ఉన్నారు అంతే. వాళ్ళు సపోర్ట్ లేకోకుంటే వీళ్ళని 2 ఎకరాలని పీక్కొని బయటకు పంపించచ్చు అనే దాంట్లో వాళ్ళు అనవసరంగా ఎమ్మెల్యే పేరుని బయటకు తీస్తూ ఉన్నారన్న. అమర్నాథ్ రెడ్డి అనే పేరు మళ్ళీ మన సార్ పేరు ఊరికే అనవసరంగా బయటకు తీస్తూ ఉంటారు. ఇలా స్వామి వారం నుంచి మేము ఎటు పరిస్థితుల్లోనూ న్యాయం కోసం మేము మనము సిఐ తాకు పోయినామంటే సిఐ సరే లేప న్యాయం ఉంది అనే తట్ల వాళ్ళు వచ్చి ఒకసారి ఎట్రయల్గా అంతా చూసి ఇది చేస్తే మనకే బెదిరిస్తాడు స్వామి. నేను శుద్ర పూలు చేస్తాను, నువ్వు అనవసరంగా ఇడు బారాడితే మళ్ళీ ఇటు పని చేపిస్తే నువ్వు రక్తం కక్కని చచ్చిపోతావు అనే తట్ల వాళ్ళు అట్లు బెదిరిస్తూ ఉన్నారు. సికే శశినారాయణ అనేవాళ్ళు మళ్ళీ ఇడ కర్వాల్పల్లి బాబు అనేసి వాళ్ళు ఒక రకంగా బెదిరిస్తూ ఉన్నారు. రైట్రయల్గా బెదిరిస్తూ ఉండేది వాళ్ళు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నట్లు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. లైసెన్స్ లేని వాహనాలు అలాగే రికార్డులు లేని వాహనాలను గత కొన్ని రోజులుగా సీజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే వాటిని చాలా రోజులుగా ఎవరూ తీసుకెళ్లడానికి రాలేదని, అందుకే వాటిని స్క్రాప్ కింద విక్రయించడానికి వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వేలం పాటలో హాజరయ్యేవారు 1000 రూపాయల నామినల్ డిపాజిట్తో హాజరు కావాలని అన్నారు. వేలంలో వాహనాలను దక్కించుకున్న వారికి నిబంధనల ప్రకారం అప్పగిస్తామని కూడా శివరాం ప్రసాద్ తెలియజేశారు. రవాణా శాఖలో వాహన తనిఖీదారులు తనిఖీ చేసి మరి వాహనాలు ఏవైతే రికార్డ్స్ లేకుండా వాహనాలకు సరైన మరి ధృవపత్రాలు లేకుండా తిరుగుతున్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. అవి గత 4-5 సంవత్సరాలుగా మరి అవి ఎవరు కూడా క్లెయిమ్ చేయకుండా వచ్చి వారు రిలీజ్ చేసుకోకుండా వదిలేశారు. ఆ విధమైన వాహనాలన్నింటినీ కూడా మరి ఫేజుల వారీగా వాటిని ఆక్షన్ వేసేదానికి ప్లాన్ చేశాము. అందులో భాగంగా రేపు 30వ తేదీ నాడు ఒక 30 వెహికల్స్ని 30 వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రాప్ కింద ఆక్షన్ వేయటం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగానే ఒక 8 ఆటోలు మరి గూడ్స్ వెహికల్స్ 2, తర్వాత మోటార్ సైకిళ్ళు 13, అట్లాగే ట్రాక్టర్ ఒకటి, ట్రాక్టర్ ట్రైలర్ 2, ఆ విధంగా మొత్తం ఒక దాదాపు 30 వాహనాలని మేము ఆక్షన్ వేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు
ఆక్షన్ లో పాల్గొనడానికి వస్తారు వారు అందరూ కూడా ప్రతి వాహనము ఏదైతే ఆర్టీసీ లో మేము వీటిని పట్టుకొని అక్కడ పెట్టడం జరిగింది అదే విధంగా డిటిసి ఆఫీస్ లో కొన్ని పెట్టడం జరిగింది వీటికి పార్కింగ్ ఫీస్ కింద 1000 రూపాయలు వారు చెల్లించాల్సి ఉంటుంది ఆ దాంతో పాటు హైయెస్ట్ బిడ్డింగ్ ఎంతైతే ఉంటుందో వాళ్ళు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ వాహనాన్ని హ్యాండ్ ఓవర్ చేసి వాతన ఆ వాహనాన్ని తీసుకెళ్లేటప్పుడు పార్కింగ్ ఫీస్ కింద 1000 రూపాయలు వారికి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అదే విధంగా మళ్ళీ ఇంకొక 2 మంత్స్ లో మళ్ళీ ఆక్షన్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. రాయదుర్గం పట్టణంలో స్థానిక గర్ల్స్ హైస్కూల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో వైఎస్ఆర్సిపి ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా జగనన్న సంక్షేమ పథకాల ప్రచార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సిపి ఆశయ సాధన సమితి ఏపీ గౌరవాధ్యక్షులు జిఎల్ స్వామిరెడ్డి, అధ్యక్షుడు ఉదయగిరి, మొహమ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి విద్యార్థిని విద్యార్థులు ఘనంగా మార్చ్ ఫాస్ట్తో స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ కాపు మాట్లాడుతూ దేశంలోనే విద్యకు అత్యధికంగా నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం, ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు లాంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టినట్లు విద్యార్థులకు తెలియజేశారు. రాబోయే 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శిల్ప, ఏపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి ఆయుధం విద్య, చదువు. ఇంకా బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేరు వింటారు, మోస్ట్లీ $100 నోట్ అనుకోట. అమెరికాలో $1,000 పైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ వాళ్ళ ఫోటో ఉంటుంది. ద గ్రేట్ పర్సన్. ఆయన ఒక మాట చెప్తాడు, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ గెట్స్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్. డబ్బులు వడ్డీ వడ్డీకి ఇస్తాం కదా, ఎవరైనా డబ్బులు ఇస్తే వడ్డీ వస్తుంది, పెట్టుబడులు పెడితే లాభం వస్తుంది. ఎక్కడైతే పెట్టుబడి పెడితే అతి ఎక్కువ లాభం వచ్చేది ఏదైనా ఉంది అంటే అది విద్య. దేశానికే లాభం విద్యకు. ఈ సంవత్సరం ఎంత ఇచ్చినారు తెలుసా జగనన్న విద్యకు? బడ్జెట్ చూసారా? నిన్నమంతా బడ్జెట్ అసెంబ్లీ అయింది. ఎడ్యుకేషన్కి భారతదేశంలోనే వెళ్ళే చరిత్ర 30,000 కోట్ల రూపాయలు పెట్టాడు ఎడ్యుకేషన్కి. ఎడ్యుకేషన్ 30,000 కోట్ల రూపాయలు లెక్కేసుకుంది. ఒక ప్రైమరీ హై స్కూల్ వరకే, స్కూల్ మనం స్కూల్ అంటాం కదా, స్కూల్ తర్వాత కాలేజ్ అంటాము. స్కూల్ అని ఎక్కడి వరకు పిలుస్తాం మనము? స్కూల్ ఎడ్యుకేషన్కే 27,726 కోట్లు పైన అతి ఎక్కువగా ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదే మాట ఎవరో సార్ అన్నారు, కాదు సార్ అమ్మఒడి అంటావు, నాకన్నా నీకే తెలుసు సార్, నీ చాలామందికి మీలో ఒకటి లేకపోతే ఒకటి వస్తుంటుంది కాబట్టి. అమ్మఒడి అంటారు, విద్యాకానుక అంటారు, గోరుముద్ద అంటారు, విద్యా జీవన, వసతి జీవన అన్నీ చెప్పిన మాట. ఇవన్నీ ఆ పిల్లలకి ఇస్తారు, వాళ్ళకి ఏమైనా ఓట్లు ఉంటాయా? మనకేమైనా లాభం మా రాజకీయ నాయకు? మాకెవరు కావాలా? ఓట్లు వేసేవాళ్ళు కావాలా? ఇక ఆ పిల్లలు చిన్నపిల్లలు 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్, 4వ క్లాస్ వాళ్ళకి ఏమైనా వేసే వాళ్ళు ఏమైనా ఓట్లు చేస్తారా? జగనన్న చెప్పింది ఒకటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఓట్ల రాజకీయము చూడడు, ఈ దేశ భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకుంటారు. మీరు ఓట్లు వేస్తారని కాదు, రాబోయే రోజులలో ఈ దేశానికి మీరు సేవ చేస్తారు, ఈ దేశ ప్రజలకి మీరు సేవ చేస్తారు, మీరు ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతారు, దానివల్ల ఈ దేశానికి మంచి జరుగుతుందని ఈరోజు ప్లాన్ చేస్తారు. ఆర్డిటి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫాదర్ ఫెర్రజ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ, కరువు నేల జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ విద్య, వైద్య రంగంలో చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన సేవలు జిల్లా ప్రజలు
ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఐక్యత కోసం ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, అందరూ ఐకమత్యంగా ముందుకెళ్లాలని, జర్నలిస్టుల సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో దశల వారీగా ప్రణాళికబద్ధంగా పోరాటం చేస్తామని మచ్చ అన్నారు. అనంతరం రాప్తాడు, సింగనమల జట్టు, అనంతపురం కదిరి జర్నలిస్టుల జట్లు మధ్య పోటీలు జరిగాయి. 4 క్రికెట్ జట్లను మచ్చ రామలింగారెడ్డి పరిచయం చేసుకుని బ్యాటింగ్ చేసి మచ్చ రామలింగారెడ్డి లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ రెడ్డి, విజయరాజు, ఆది వెంకటేశులు, ప్రవీణ్ భాషా, శివప్రసాద్, రవి, వివి జగదీష్, పెద్ద ఎత్తున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో మనం ఏంటంటే ఒక ప్రయత్నం, జర్నలిస్టులు అందరం కూడా సంవత్సరానికి ఒకసారి అందరం కలిసి ఉండడానికి, మనం ఐకమత్యంగా ఉండడానికి, ఒకరొకరు చూసుకోవడానికి చేసే ఏర్పాట్లు తప్ప దీంట్లో వేరేది ఏం లేదు. ఎవరు కూడా మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఏదో మేమే గెలిచాలనుకోవద్దండి. ఎవరు గెలిచినా విలేకరులే గెలుస్తారు కాబట్టి మీరు అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎవరు ఎవరు గెలిచినా మన విలేకరులే గెలుస్తారు, మన కుటుంబమే గెలుస్తుంది. ఇక్కడ మనకి అన్ని ఏర్పాట్లు, మా యోగి కానీ, మా సెక్రటరీ మధు కానీ, మాన్చు ఫెరర్ గారికి మన అందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే అతను ఎప్పుడు మనం అడిగినా మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా మీరు మెంబర్షిప్ తీసుకుంటే మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ కూడా మనం ఏర్పాటు చేద్దాం. మళ్ళీ మనం మ్యాచ్లు ఏదో ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెంటనే ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. దానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఇద్దరితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. స్టే ట్యూన్ విత్ వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ.